మహబూబ్ నగర్ జిల్లాలోని అంధుల కాలనీలో రాత్రికి రాత్రి అధికారులు నిరుపేదల ఇళ్లు కూల్చివేయడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వంట సామగ్రిని తీసుకుంటామని వేడుకుంటున్నా కనికరించకుండా నివాసాలను నేలమట్టం చేయడం దారుణమని అన్నారు. 2007లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే వారికి పట్టాలు ఇచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి మిషన్ భగీరథ నీళ్లు విద్యుత్ ఇచ్చిందని అన్నారు. అక్కడ చెరువు లేదు, కుంట లేదు, కోట్ల విలువ చేసే భూమి కూడా లేదని అన్నారు. బడాబాబులకు 30 రోజుల సంజయ్సి నోటీస్ ఇచ్చే అధికారులు పేదవారికి మాత్రం నిలువ నీళ్లు లేకుండా రాత్రికి రాత్రి కూలగొడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అందులు వికలాంగుల కాళ్ళలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం. మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని ఇది. మొదలే కళ్ళు కనపట్టలేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్య భర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆ కాలనీ వికలాంగులు అందులో కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడం కూడా కనపడరు, ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడిసి బయటేసి చిన్నపిల్లలు ఏమైతుందని అబ్బా అమ్మా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యం పప్పులు ఉన్నాయి సార్ రేపు నేను తినలేను తినేక మాకు లేదు సార్ స్టవ్ పెట్టి పెట్టుకుంటాం సార్ అంటే వినకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వల్ల బాధ ఏం, ఇది కోట విలువైన భూమి కాదు, కబ్జా చేసింది కాదు, చెరువులు లేవు, కుంటలు లేవు, నాళాలు లేవు. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా విచిత్రం ఉంది. గుంజి ఈడిచి ఈడిచి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారు వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదలేము సార్, తీసుకపోండి సార్ ఏమైనా ఉంటాయని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందులో కానీ మీరు ఒక్కరి వైపు గురించి అడిగేటోళ్ళు కూడా